హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజులా వంటలు ఈరోజు వీడియోలో మనము ఆనియన్ ఎగ్ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా అద్దరిపోతుందండి ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారండి మీరు రెగ్యులర్గా ఎగ్ మసాలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటారండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను సిక్స్ ఎగ్స్ని ఉడకపెట్టుకొని పైన పొట్టు తీసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మనం వీటిని చాకుతోటి కట్ చేసుకుందాము ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నామంటే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం లోపలికి ఊరి టేస్ట్ చాలా బాగుంటుందండి నార్మల్గా ఎగ్ చప్పగా ఉంటుంది కదా సో ఇలా ఘాట్లు పెట్టుకొని చేసుకున్నామంటే లోపల వరకు మసాలా ఊరి ఎగ్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ బై ఫోర్త్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలానే వన్ బై ఫోర్త్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి వేసుకుంటున్నాను అండి అలానే వన్ బై ఫోర్త్ టీ స్పూన్ కార పొడి యాడ్ చేసుకున్నాను అన్ని ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న తర్వాత గరిటతోటి ఒకసారి కలుపుకొని ఇది కొంచెంగా వేగిన తర్వాత మనం ముందుగా ఘాట్లు చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ని వాటిని వేసుకోవాలి ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపించినట్లయితే ఇంకొక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నామంటే ఈ మసాలా మనకి ఈ ఎగ్స్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఆల్మోస్ట్ అది ఇవి వేగిపోయాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ కావాలి అనుకుంటే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ బటర్ కానీ గీ కానీ కూడా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది ఇప్పుడు కొంచెంగా కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేగిన తర్వాత ఇక్కడ ఆనియన్ ఎగ్ మసాలా కాబట్టి ఆనియన్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇక్కడ నేను త్రీ మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకొని తీసుకుంటున్నాను ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి ఎగ్ మసాలా అంత టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ రోటీస్లోకి బాగుంటుంది అలానే దోశ ఇడ్లీలో కూడా బాగుంటుందండి రైస్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా మంది ఎగ్స్ ఇష్టంగా తింటారు కదా సో ఎగ్ లవర్స్ అందరికీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము హాఫ్ టీ స్పూను పసుపు యాడ్ చేసుకుందాము పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అలానే రుచికి సరిపడా సాల్ట్ మీరు సాల్ట్ సరిపడా వేసుకోండి సాల్ట్ అయితే నేను కొలతలు చెప్పడం లేదు సో మన కర్రీకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ని చెక్ చేసుకొని మీరు వేసుకోండి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఐదు పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇంకొకసారి గరితోటి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గే వరకు మూత పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత చూద్దాము చూడండి ఆనియన్స్ ఆల్మోస్ట్ ఆల్ వేగిపోయాయి ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇది మసాలా కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇక్కడ నేనైతే వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాము అల్లం వెల్లుల్లి మొత్తము పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలండి చూసారా ఇక్కడ మన ఆనియన్స్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చింది సో ఇది మగ్గిపోయాయి కదా ఇప్పుడు సరిపడా కారము అన్నీ వేసేసుకుందాము నేను టూ టీ స్పూన్స్ కారపూడి యాడ్ చేసుకున్నానండి మీకు కారం ఎక్కువగా కావాలి అనుకుంటే త్రీ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ స్పూను ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను అలానే వన్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకుందామండి ఒక కప్పు వాటర్ అంటే వన్ ట్వంటీ ఎంఎల్ వాటర్ పడుతుందండి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి గరిట తొడి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మనం అప్లై చేసుకున్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు ఉడికించుకున్నామంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము చూడండి పది నిమిషాల తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు మరొకసారి గరిట తొడి ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ని సో ఈ మిశ్రమంలో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకున్నామంటే మనకి ఆనియన్ ఎగ్ మసాలా రెడీ అయిపోతుందండి ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత గరెతో నిదానంగా మిక్స్ చేసుకోవాలండి లేదు అంటే ఎగ్స్ మొత్తం మనకి విడిపోయి షేప్ సరిగా ఉండదండి సో ఈ విధంగా నిదానంగా మిక్స్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి మనము అప్లై చేసుకున్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి చూడండి ఈ విధంగా ఎగ్ మసాలా రెడీ అయిపోతుంది సో మనం దించుకునే ముందు కొంచెంగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుందాము సో ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి రోటీస్లోకి బాగుంటుంది అలానే చపాతీస్కి రైస్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో తెలపండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్